దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతుంది సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి దేశవ్యాప్తంగా గత మార్చి పదహారున సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది ఈ నేపథ్యంలో అదే రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ప్రభుత్వాలు పనియకుండా అధికారులందరూ వాస్తవంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది అయితే అధికారులు మాత్రం అధికారిక పార్టీలతో అంటకాగుతున్న ఘటనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించే ఐఏఎస్ ఐపీఎస్లపై ఎలక్షన్ కమిషన్ వేటు వేస్తూ వారిని బదిలీ చేస్తోంది ఏపీలోనూ అలా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే అధికారులపై ఈసీ కొరడా జులిపించింది ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఒకేసారి ఏపీలో మంది ఐపీఎస్ ముగ్గురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది బదిలీ కాబడిన అధికారులే కాకుండా అధికార పార్టీలో అంటగాగుతున్న మరికొంతమంది ఐపీఎస్ అధికారులపై ఏపీ బీజేపీ గురిపెట్టింది కీలక స్థానాల్లో ఉన్న ఈ ఐపీఎస్లు ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారని మండిపడింది వారిని పక్కకు తప్పిస్తేనే ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా సజావుగా సాగుతుందని చెబుతోంది వారిలో ఇన్ఛార్జి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి నాన్ కేడర్ ఎస్పీ రెడ్డి వరకు ఏకంగా ఇరవై రెండు మంది పేర్లు వారిపై ఉన్న అభియోగాలు అవినీతి చర్యలు వైసీపీతో ఉన్న బంధం విపక్షాలను వేధిస్తున్న వైనం వివరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు లేఖ రాశారు అధికార పార్టీలకు అనుకూలంగా ఉండే అధికారుల వల్ల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉండదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి అందులో భాగంగానే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపై సీఈఓకి సీఈసికి ఫిర్యాదు చేస్తున్నాయి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని గట్టిగా భావిస్తున్నామంటూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సిఈసికి లేఖ రాశారు తాము ఫిర్యాదు చేస్తున్న ఆయా అధికారులు అనేక సందర్భాల్లో మాటలు చేతల ద్వారా వైసీపీ పట్ల తమకున్న స్వామి భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు గత మార్చి నెల ఇరవై ఆరో తేదీన పురంధరేశ్వరి ఎన్నికల కమిషన్కు ఈ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన వారిలో ఎంతమందిపై వేటు పడుతోందోనని అధికార వైసీపీ నేతలు టెన్షన్తో ఎదురు చూస్తున్నారు